ఐపీఎల్ చేరువవుతున్న వేళ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇంగ్లాండ్ అలాగే భారత జట్ల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడి ఆ జట్టు నుంచి వైదొలిగాడు. అంటే అసలు ఐపీఎల్ సీజన్ కే తను ఆడలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్ ఎవరు అనే విషయంపై చాలా మంది ఆతృతగా ఎదురు చూశారు. అయితే వాటన్నిటికీ తెరదించుతూ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రిషబ్ పంత్ ను కెప్టెన్ గా అధికారికంగా ప్రకటించింది. ప్రకటించిన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా రిషబ్ పంత్ లాంటి యువ ఆటగాడు ఇప్పుడిప్పుడే ఆటను అద్భుతంగా రాణిస్తున్న ఆటగాడికి కెప్టెన్ బాధ్యతలు ఎలా అప్పగిస్తారు అంటూ అది తన ఆట మీద దెబ్బ పడుతుంది అంటూ మరికొంతమంది సోషల్ మీడియా అలాగే మెయిన్ మీడియా సాక్షిగా కామెంట్లు పెడుతున్నారు. దీనికి సంబంధించి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఒక హెడ్ కోచ్ రికీ పాయింటింగ్ స్పందించారు. అసలు ఇంతకీ రికీ పాయింటింగ్ ఏమన్నారు అంటే, రిషబ్ పంత్ ను కెప్టెన్ చేయడంలో మీరు ఎంతో ఆశ్చర్యాన్ని కనబరుస్తున్నారు, కానీ నాకైతే అసలు ఆశ్చర్యం లేదు. ఎందుకంటే రిషబ్ పంత్ తన 20 ఏళ్ల వయసులోనే ఒక ఢిల్లీ జట్టును రంజీ ట్రోఫీ దాకా తీసుకువెళ్లి అద్భుతమైన అనుభవాన్ని సంపాదించుకున్నాడు. మొన్న జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ లో కానీ ఆ తర్వాత జరిగిన ఇంగ్లాండ్ సిరీస్ లో కానీ తన ఆటను చూస్తే ఎవరికైనా సరే మతిపోవాల్సిందే. తను ఇప్పుడు ఆడే స్థాయిని మించిపోయి సలహాలు ఇచ్చే స్థాయికి వెళ్ళాడు. నిజం చెప్పాలి అంటే తనలో ఉన్న రెస్పాన్సిబిలిటీ అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుంది. తన ఒక సమర్థవంతమైన ఆటగాడు. మనం గనక గమనించినట్టయితే ఎటువంటి ప్రెషరైజ్డ్ సిచ్యువేషన్స్ లో కూడా తను చాలా నవ్వుతూ కూల్ గా ఆ సిచ్యువేషన్స్ ని తీసుకుని ఆటను అద్భుతంగా ఆడతాడు. తన రివర్స్ స్వీప్ షాట్స్ ను తన వికెట్ కీపింగ్ ని చూస్తే నిజంగా ముచ్చటేస్తుంది. శ్రేయస్ అయ్యర్ ఎంత యువ ఆటగాడిగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి కెప్టెన్సీగా వహించాడో అదే రెట్టింపు జోరుతో రిషబ్ పంత్ కూడా అదే బాధ్యతల్ని అద్భుతంగా నిర్వర్తిస్తాడన్న నమ్మకం మాకుంది. రిషబ్ పంత్ అద్భుతమైన ఆటగాడు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ గా తను కొత్త బాధ్యతలు తీసుకున్న వేళ ఈ సీజన్ లో గనక తను అద్భుతంగా అటు కెప్టెన్ గా ఇటు ఒక ఆటగాడిగా గనక రాణిస్తే తన భవిష్యత్తు ఉజ్వలంగా మారబోతుందన్న విషయం మనందరికీ తెలుస్తుంది.